नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमलवाड़ पट्टणंलोनी शंकर मठंलो तोली एकादशि संदर्भंगा रुद्राभिषेकान्नी वेद मंत्रोच्चारणतो घनंगा निर्वहिंचारु बोयिनपल्ली मंडल केंद्रंलो सीपीएम पार्टी आध्वर्यंलो प्रभुत्वं डबल बेड्रूम इंडलु निर्मिंचकपोवडंपै निरसन चेपट्टारु रुद्रंगि मंडलंलोनी कोच्चगुट्ट तंडा रोड्डु मरम्मत्तुलु चेयालनि ग्रामस्तुलु कोरारु उत्तम फलितालु साधिंचिन निरुपेद विद्यार्थुलकु प्रजा सेवा समिति व्यवस्थापकुलु कोडूरि बालालिंगं आर्थिक सहायं अंदजेशारु प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन हरितहारं कार्यक्रमंलो भागंगा सीए मोगली एसए वेंकटेश्वर राव मोक्कलु नाटारु వేములవాడ పట్టణంలోని శంకర మఠంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా 30 మంది అర్చక స్వాములు రుద్రాభిషేకాన్ని వేద మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు प्राणायाम्य प्राणायाम्य संतृप्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री पार्वती राजराजेश्वर स्वामी देवताभ्यो नमः ई रोजु चाला शुभ दिवसं आषाढ़ शुद्ध एकादशी रोजु दीनिनी तोली एकादशी अनी पेद्द एकादशी अनी अनडमु सांप्रदायंगा वस्तुंदी ఈ తొలి ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని వేదవతాయి అనేటువంటిది ఒక నానుడిగా వస్తుంది అందుకే దీనిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం ప్రాచుర్యంలో ఉంది ఈ తొలి ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో బ్రాహ్మలందరితో పాటుగా భక్తులందరూ స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు అలాగే పరోక్షంగా ఈ కరోనా ఇప్పుడున్న విషమ పరిస్థితులలో కరోనా ప్రభావం వల్ల పరోక్షంగా స్వామివారికి అఖండ భజన సంకీర్తన కార్యక్రమాన్ని కూడా దేవస్థాన కార్యనిర్వాహక నిర్వహణాధికారు నిర్వహించడం జరుగుతుంది పరోక్షంగా నిర్వహణం జరుగుతుంది స్వస్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించకపోవడంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శ్రీధర్ దీనిపైన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాట్లాడుతూ సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిర్వీర్యం చేస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఇల్లు లేని పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండదని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి 7 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మండలంలో ఒక్కటి కూడా నిర్మించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ కార్యదర్శి గురుజాల శ్రీధర్, నాయకులు బొడ్డు చిరంజీవి, బొడ్డు రాజేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం, ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాయి కానీ తన మాట నిలబెట్టుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీనిని మా సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో, ప్రతి కార్మికునికి, ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్న వాగ్దానం ఏదైతే ఉన్నదో మీరు ఖచ్చితంగా అమలు చేయాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడేలా రానున్న రోజులలో ప్రజలను ఐక్యం చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అయితే మీరు ఏదైతే ఇస్తానన్నారో ఆ వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా మా ప్రజలంతా ఏకమై రేపు రానున్న భవిష్యత్తులో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఈ సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ చొప్పదండి ఎమ్మెల్యేకు ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల కాలమే ఏ ఒక్క కార్మికును కూడా, ఏ గ్రామం లోపల కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిన పాపాన పోలేదు. కేవలం మాటలతోటే పబ్బం గడుపుతుంది తప్ప కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కానీ ఆచరణ కనబడతలేదు. కేవలం ప్రాజెక్టుల పేరు చెప్పుకొని, మిషన్ భగీరథ చెప్పుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు కమిషన్ దండుకుంటుంది తప్ప పేదవాడి మేలుకోరే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేస్తున్న పాపన పోలేదు. కావున మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ పేదవాడికి ఇల్లు కట్టించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. లేని ఏడల పెద్ద ఎత్తున ఈ మా పార్టీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకైనా సిద్ధపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కల్లిబొల్లి వాగ్దానాలు అయితే ఏవైతున్నాయో, ఈ మాటల గారి మాటలు ఏవైతే ఉన్నాయో, కేవలం ఉచిత పథకాల ఆకర్షణ మోదులో ఈ ప్రభుత్వ ఈ ప్రజలను ప్రజల మైండ్ను డైవర్ట్ చేసుకుంటా, వాళ్ళను సోమరిపోతులను చేసుకుంటాం. మీరు కాలం వెళ్ళదీసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు తప్ప కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్యునికి ఇప్పటి వరకు ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మరొక డిమాండ్, ఈ 6 నెలల కాలంలో ఈ కరోనా సందర్భంలో ప్రతి పేదవాడికి తన బ్యాంకు ఖాతాలో 7500 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి రేషన్ డీలర్ ద్వారా ఈ 6 నెలల పాటు సన్నబియ్యంతో కూడిన సన్నబియ్యం కూడా పేదవానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో తూతు మంత్రంగా దొడ్డు బియ్యం ఇచ్చి చేతులు దుడుకుంటారు, ఇది సరైన పద్ధతి కాదు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ అధికారులు కానీ, మీ ముఖ్యమంత్రులు కానీ ఈ దొడ్డు బియ్యం మీరు తినగలుగుతారా అని మేము మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇచ్చే బియ్యం ఏదో పేదవాడికి సరైన నాణ్యమైన బియ్యం ఇస్తే కూడా వాళ్ళు కూడా సంతృప్తి పడతారు. లేని ఏడల మాత్రం మీరు ఈ కల్లిపొల్లి మాటలతో మీరు ఎల్లకాలం ఈ ప్రభుత్వాన్ని నిలదొక్కుంటారు అంటే చాలా సిగ్గుచేటు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మా సిపిఎం పార్టీ తరఫున మిమ్మల్ని గద్దె దించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము తడగొండ గ్రామంలో బుధవారం అంబేద్కర్ భవనం ఆవరణలో దుబాయ్ ఎన్ఆర్ఐ హరిబాబు, మహమ్మద్ అలీ, షేభాన్ సహకారంతో తడగొండ వేణు గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుబాయ్లో నివసిస్తున్న మహమ్మద్ అలీ షెభాన్ స్పందించి బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ కోసం ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలోని వేణు, రాజేష్, గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలను గుర్తించి వారికి కుటుంబాలకు బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామంలో పేదలకు సహాయం అందిస్తున్న హరిబాబు, మహమ్మద్ అలీ షెబాన్కు, తడగొండ వేణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రశాంత్, ప్రజాప్రతినిధులు తడగొండ రాజేష్, కట్టా బాబు, కట్టా లింగయ్య, పెగ్గర్ల నరేష్, కట్టా ఎల్లయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి వాస్తవం మొన్న మాలో ఆలోచన ఇచ్చారు. ఇటువంటి మరి తడగొండ వేణు ఎంతో గొప్పగా మనకు ఇవన్నీ పంపిణీ చేసినందుకు వేణుకు వాళ్ళ సేపు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరం ఆశీర్వదించాలని కోరుతున్నాం. ముందుగా తడగొండ గ్రామ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, ఎంపీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ వార్డు మెంబర్లకు, సభ్యులకు
స్టాండింగ్ కమిటీ కన్వీనర్లకు వివిధ సంఘాల నాయకులకు అధ్యక్షులకు వివిధ పార్టీ నాయకులకు పార్టీ అధ్యక్షులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఎస్సీ కాలనీలో ఈ నిత్యావసర సరుకులు పంచుకుంటున్నాం అంటే వాస్తవానికి మన కడగొండ వేణు కడగొండ రామస్వామి కొడుకు పెద్ద కొడుకు వేణు దుబాయ్లో మన షేకు చిన్నగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మన ముంజకాయలు కానీ లేకుంటే కొబ్బరి బొండాలలో కూడా అవి దోమలు ఉండే ఆస్కారం ఉంది. వీటిని పక్కా పాటించి అవి తీసేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ భవన కాడ ఎప్పుడు యువకులు బాగా మంది కనబడతారు. కొంచెం దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మీరు విలేజ్లో దీనికి ఉపయోగపడాలి. ఎందుకంటే వ్యాధులు డెంగ్యూ వ్యాధి కానీ కరోనా కానీ మనకు మలేరియా కానీ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ వట్టిగా అయినా కూర్చుంటే టైం పాస్ చేసే లోపల ఈ కొంచెం జనానికి మోటివేషన్ చేసే చేయాలని చెప్పి యువతను కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీస్ గారు కానీ వార్డు మెంబర్స్ కానీ కోర్సు చెప్పిన అందరికీ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక్కసారి ఆ దుబాయ్ షేక్కు రవాణా కోసం ధన్యవాదాలు. ప్రపంచాన్ని గడగడలనిపిస్తున్నటువంటి కరోనా వ్యాధితోటి ప్రభుత్వాలే అతల కుదలమైపోతున్నటువంటి బీద ప్రజలు అనేది ఆహారానికి అలవటిపోతున్నటువంటి గోధులను గుర్తు చేసుకొని మన కడగొండలో ఉన్నటువంటి వేణు దుబాయ్లో తన షేక్ దగ్గర మా ఊరి పరిస్థితి ఇట్లున్నది అని ఆలోచన చేసి మా ఊరికి కొన్ని పంపిణీ చేయాలనే ఆలోచనతోటి మంచి నిర్ణయంతో ఇవి ఇక్కడికి సరుకులు పంపించడం జరిగింది. దీనితోటి సర్పంచ్ ఎంపీటీసీ రాజేష్ ఆధ్వర్యంలో మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఆ యొక్క షేకుకు ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఆశీర్వాదిస్తూ మనం ముగిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొచ్చగుట్ట తండ రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలము కొచ్చగుట్ట తండాలో రోడ్డు వర్షానికి పాడవటంతో సర్పంచ్ ప్రభాలత మనోహర్ జేసీబీ సహాయంతో రోడ్డు మరమ్మతులు చేయించారు. రోడ్డు శాశ్వత మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరారు. ఎట్లా పడ్డాయి నీళ్ళు? ఇంత లాగా చూద్దా అంత వస్తావు మనం భారేసిన కసే మనం భారేసిన కసర వస్తుందావు. ఆరం కొడుతుంటా నీళ్ళ కొడుతున్నావు ఆరం మనసులో కొడుతున్నావే ఇక్కడ ఒర్రే మా తండకు కొచ్చగుట్ట తండకు తవ్వ సరిగా లేదు. ఇక్కడ ఒర్రే కొట్టుకుపోయింది పోసిపోయింది. ఇక బాగా ఇబ్బంది అవుతుంది బుల్లెకు పోయేదందుకు తండకు ఇది అవుతుంది. మాకు తవ్వలేదు సార్. ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేద విద్యార్థినులకు ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరి బాలలింగం ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజాసేవా సమితి వ్యవస్థాపకుడు కోడూరి బాలలింగం సహకారంతో సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు వడ్డేపల్లి మురణి వడ్డేపల్లి లహరిలు ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట వాస్తవ్యులు శ్రీ కోడూరి బాలలింగం గారు హైదరాబాదులో నివాసముంటూ బాలలింగం ప్రజా సేవా సమితి పేరుతో అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందు వేణు కోడం రమణలు పాల్గొన్నారు. చాలా ర్యాంకు వడ్డపల్లి మరల్లి మరల్లిని ఒకటి లహరి వీరు అత్యధికమైన ఒకరు జిల్లా ఒకరు స్టేట్ ర్యాంకులు సాధించి ఉన్నత చదువులు చదువుతున్నారు. వీరికి ఆర్థికంగా వాళ్ళ దాతలు వందడికి వచ్చి వీళ్లకు చదువు పై చదువులకు వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళు ఉన్నతమైన చదువులు చదివి ప్రజాసేవకు వీళ్ళు ఒక మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీరికి అందరు దాతలు సహకరిస్తే వీరికి సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి పేదవారిని ఆదుకున్నప్పుడే వీళ్ళు కష్టజీవుల యొక్క బాధ వాళ్ళకు తెలుసు. కాబట్టి
వాళ్ళప్పుడు ఏ పదవులలో ఉన్నా ప్రజలకు సేవ చేసినందుకు ఒక తనవంతు బాధ్యత వాళ్ళకు తెలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి వారిని ఆదుకోవడం ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిది ధర్మంగా భావించాలి ఈ రాజలింగం గారు మునుముందు కూడా ఇలాంటి వ్యక్తులను ఆదుకున్నందుకు తను వస్తాడు కానీ ఆ వ్యక్తి ఒక్కడే ఇస్తున్నంత మాత్రమే సరిపోదు కాబట్టి అందరు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి చేసినప్పుడే వీళ్ళు యొక్క చదువులకు ఎలాంటి ఆటం లేకుండా వీళ్ళు ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటారో ఆ గమ్యానికి ఈజీగా చేరుకునే అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సిఐ మొగులి ఎస్ఐ వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు రుద్రంగి మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ కె మొగులి ఎస్ఐ వెంకటేశ్వర్లు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు మానవ మనుగడకు జీవనాధారం మొక్కలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని కోరారు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా తీసుకోవాలని అన్నారు నేరాల నియంత్రణకు ప్రజల సహకారం పోలీసులకు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కాజా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాషా కానిస్టేబుల్ సురేష్ ప్రశాంత్ వికాస్ కిషన్ సిబ్బంది పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలంలో గోవిందరావుపేట గ్రామ పరిధిలో గల చెరువు విషయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలకు దారితీస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలంలో గోవిందరావుపేట గ్రామ పరిధిలో గల చెరువు విషయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలకు దారితీస్తున్నాయి ఈ ఘర్షణలో గోవిందరావుపేటకు చెందిన గుగులిత్ నరేష్ అనే యువకుడు మృతి చెందగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది మృతి చెందిన వ్యక్తి బంధువులు గ్రామస్తులు రోడ్డుపై శవంతో రాస్తారోకో నిర్వహించారు గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మృతి చెందిన వర్గం వారిని శాంతింపచేశారు గ్రామానికి చెందిన గుగ్లత్ నరేష్ అనే 25 సంవత్సరాల పిల్లగాడు గౌసర్పేట గ్రామానికి చెందిన ముదిరాజు వాళ్ళ ధోరణి వల్ల ఇవాళ చనిపోవడం జరిగింది అయితే యాక్చువల్గా మేము చంద్రశూర్ సిఐ దగ్గర ఐదో నెలలో పోయి 6వ నెల 30వ తారీఖు వరకు వీళ్ళకు మత్స్యశాఖ పట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు దాని ప్రకారము మేము కూడా పై ముదిరాజు వాళ్ళ సొసైటీ సంబంధించిన వ్యక్తి ఆయన వాళ్ళకు రెచ్చగొట్టి బాగా గోవిందరావుపేట తండా వాళ్ళు గిరిజనులు అంటేనే బాగా ఇది ఆయనకు ఏ విధంగానైనా వీళ్ళని ఒత్తాలి మా కులమును సపోర్ట్ చేయాలనే విషయంలో ఇది చేస్తుంది కాబట్టి ఎస్ఐ గారిని మాత్రం కంపల్సరీ సస్పెండ్ చేయాలి పిల్లవాడు చనిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా దీనికి ఎస్ఐ గారు కాబట్టి తక్షణమే ఎస్పీ గారు ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి లేకుంటే ట్రాన్స్ఫర్ అని చేయగలనని మా గోవిందరావుపేట తండ తరఫున మేము కోరుతున్నాం చాలా బాధాకరం మా మిత్రుడిని మేము కోల్పోవడం జరిగింది ఈ రోజు జరిగిన విషయం ఏమిటంటే నిన్నటి వరకు ఒక అగ్రిమెంట్ రాశాము నిన్నటి వరకు గుజరాజు వాళ్లకు చెరువులో చేపలు పట్టుకోవడానికి ఉండేది ఈ రోజు మేము పోయి చూసేవారు ఆ చెరువులోనే ఉన్నారు ఫోన్ కూడా చేశాము చైర్మన్ గారికి కూడా ఇన్ఫామ్ చేశాము మన జిల్లా చైర్మన్ గారికి కూడా ఇన్ఫామ్ చేసి చెప్పాము వాళ్ళు రావడానికి వీలు ఉండదు నిన్నటి వరకు వాళ్ళకు అవకాశం లేదు అనే విషయాన్ని ప్రస్తావించినాము అయినా వాళ్ళు మన ఎస్ఐ గారి బలంతో సపోర్టుతో వాళ్ళు చెరువులో రావడం జరిగింది మండల్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు అదేవిధంగా దీనికి సంబంధించిన కొండ్రపేట ప్రధాన సూత్రధారుడు ఎస్ఐ గారు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మా మిత్రుని కోల్పోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము మేమందరం మా ఊళ్ళంతా ఇబ్బందులు గురవుతుంది మాకు బాగా ఇబ్బంది పెట్టాలి దీనికి కలెక్టర్ గారు స్పందించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి కుటుంబానికి ఆదుకోవాలి మా గోవిందరావుపేట విలేజ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు లోపల మరి వాళ్ళ చెరువు లోపల మరి ముదిరాజు వాళ్ళు అందులో ఏదైతే ఉందో చేపలకు వలలేసినటువంటి ఆ వల లోపల పోవడం వల్ల ఆ పిల్లాడు వలలో చిక్కుకొని చనిపోవడం జరిగింది అయితే ఈ విషయం ఏంటంటే
దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి ముదిరాజులకి మరి మా గిరిజనులకి మధ్య ఆ చెరువు మీద సమస్య విషయంలో మరి చేపల పట్టడం విషయంలో గొడవలు జరుగుతుంది. దాని విషయంలో మరి దీన్ని వీళ్ళెక్స్ప్లేయడం వల్ల మా విలేజ్ వాళ్ళంతా కలిసి మరి చెరువు మీద పోవడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా వలలేసి ఉంటే కొంత వలలు తీసుకొని వాళ్ళు పోయేటప్పుడు మరి ఇంకా ఏమైనా వలలు ఉన్నాయంటే మా వలలు ఏం లేవు మేము వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పోయే టైంలో మా పిల్లాడు వాళ్ళకి దిగడం జరిగింది. దానిలో ఉన్నటువంటి వలేసినటువంటి విషయము తెలియక అలా దిగడంతో ఆ వల అల్లుకొని లోపల బయటికి రాని పరిస్థితుల్లో ఆయన లోపల మునిగిపోయి చచ్చిపోవడం జరిగింది. దాని విషయంలో మరి ఆ తెనుగోళ్ళ వల్లనే ఆ ముదిరాయి వల్లనే మా యొక్క పిల్లాడు చనిపోయింది కనుక దాని విషయంలో మేము ఇక్కడ వాళ్ళ దగ్గర ఇంటి వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.